నేటి ధ్యానాంశము క్రైస్తవునిగా నటించక నిజమైన క్రైస్తవునిగా జీవించుము. ఒక విశ్రాంతి దినమందు ఒక అధికారి ఇంటికి యేసు ప్రభువుల వారు భోజనానికి పిలువబడ్డారు. యేసు ప్రభువుల వారు ఆ పరిసయ్యుల అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో జలోదర రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువుల వారు స్వస్థపరిచారు. ఈ స్వస్థత నుండి మన ఆత్మీయ జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైనటువంటి పాఠములు నేర్చుకోగలుగుతాం. అందులో మొదటి పాఠమును మనము చూచుటకు లూకా సువార్త 14:2 చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. మన ఆత్మీయ జీవితంలో ఈ స్వస్థత నుండి నేర్చుకునవలసినటువంటి మొదటి పాఠం ఏమిటంటే, దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఆ యొక్క భోజనమునకు అనేక మంది పిలువబడ్డారు, అధికారులు పిలువబడ్డారు, గనులు పిలువబడ్డారు, పెద్దవారు పిలువబడ్డారు, గొప్పవారు పిలువబడ్డారు. అయితే యేసు ప్రభువుల వారి దృష్టి ఎవరి మీద ఉందంటే జలోదర రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి మీద ఉంది. ఒకవేళ ఒక అధికారి ఇంటికి మనలను ఎవరైనా భోజనానికి పిలిస్తే మనమేం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, గనులతో, గొప్పవారితో, పెద్దవారితో పరిచయం చేసుకోవడానికో లేకపోతే వారిని మనము పలకరించడానికో ఏ పెద్ద మనుషులు వచ్చారో చూచుటకో మనము ఆసక్తిని చూపుతాం. అయితే యేసు ప్రభువుల వారి యొక్క దృష్టి ఆ పెద్దవారి మీద లేదు, గొప్పవారి మీద లేదు, అధికారుల మీద లేదు, గనుల మీద లేదు, కానీ ఒక దీనుని మీద ఆయన దృష్టి ఉన్నది. కాబట్టి ఇహ సంబంధమైనటువంటి విషయాలలో నీవు ఒకవేళ అధికారివిగా లేకపోయినా, గనునివిగా లేకపోయినా, పెద్ద మనిషివిగా లేకపోయినా, గొప్ప వ్యక్తివిగా లేకపోయినా నీ జీవితంలో చింతించాల్సినటువంటి పని లేదు. ఇహ సంబంధమైనటువంటి జీవితానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఎలాంటి పొందిక లేదు. అయ్యో, ఇహ సంబంధమైనటువంటి జీవితంలో నేను చాలా దీనునిగా, చాలా హీనునిగా ఉన్నాను గనుక నా ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా జీవించలేను అనుకొని నీవు పొరపాటు పడాల్సినటువంటి పనిలే. ఆయన మహోన్నతుడే, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడే. అయితే కూడా ఆయన ఎవరిని లక్ష్య పెడుతూ ఉన్నాడంటే దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఎవరికి పరలోక రాజ్యం అంటే ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగములో అనేక ధన్యతలను గురించి చెప్పారు. అయితే మొదటి ధన్యతగా యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ జీవితంలో దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీకు కావాల్సినటువంటిది దీనత్వం. అధికారం కాదు, పెద్దరికము కాదు, గొప్పతనము కాదు, ఘనత కాదు, ఇహ సంబంధమైనటువంటి ఏ విషయాలు దేవుని దృష్టి నీ మీద పడేటట్లు చేయవు. కానీ ఆత్మ విషయమై నీవు దీనత్వమును కలిగి ఉంటే అలాంటి వారిదే పరలోక రాజ్యమని యేసు ప్రభువుల వారు తేల్చి చెబుతున్నారు. అలాంటి వారి మీదే ఆయన మహోన్నతుడైనప్పటికీ ఆయన దృష్టిని నిలుపుతూ ఉన్నాడు, అలాంటి వారినే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీవు గుర్తించాలి, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నీవు ఒక దీనునివిగా ఉండాలి. ఆ యొక్క విందుకు ఎంతో మంది గొప్పవారు పిలువబడ్డారు.
ఆయొక్క విందుకు పిలువబడినటువంటి వారు భోజన పంక్తిని అగ్రపీఠములను కోరుకొనుటను యేసు ప్రభువులు వారు చూచి ఆయన ఒక ఉపమానమును కూడా చెప్పారు. ఎవరైనా మిమ్మను ఒక విందుకు పిలిస్తే అగ్రపీఠములను మీరు కోరుకొనవద్దు, మీకంటే ఘనులు వస్తే మీరు ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది, ఎంతోమంది ఘనులు ఆ యొక్క భోజనమునకు ఆహ్వానించబడ్డారు, పెద్దవారు పిలువబడ్డారు, అగ్రపీఠములను కోరుకునేటువంటి పెద్ద మనుషులు అక్కడికి వచ్చారు. కనుక ఆ యొక్క భోజన పంక్తిని అగ్రపీఠములు ఉంచబడ్డాయి. అయితే దేవుని దృష్టి ఒక అల్పుని మీద, ఒక దీనుని మీద ఉండినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు ఆ వ్యక్తిని చూశారో యేసు ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి ఆత్మీయ పాఠం, దేవుని ఫేవర్ నీ జీవితంలో పొందుకోవాలంటే, దేవుని కృపను నీ జీవితంలో పొందుకోవాలంటే, దేవుడు నిన్ను దృష్టించాలంటే, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే, నీ జీవితంలో దీనత్వము కావాలి. ఆత్మ విషయమైనటువంటి దీనత్వమును కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పక దర్శిస్తాడు, తప్పక సంధిస్తాడు, తప్పక లక్ష్య పెడతాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. రెండవ ఆత్మీయ పాఠం, ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి వ్యాధి ఏమిటంటే జలోధర రోగమని బైబుల్ సెలవిస్తూ ఉంది. ఈ రోగము ఏమిటంటే నీరు చేరినటువంటి వ్యాధి, వాపు వ్యాధి అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తికి ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదంటే నీరు చేరి వాపు వచ్చినటువంటి వ్యాధి. ఈ జలోధర రోగం అన్నటువంటిది మానవుని ఆత్మకు పట్టినటువంటి పాపం అన్నటువంటి రోగమునకు సాదృశ్యముగా ఉంది. ఏ విధముగా అయితే ఒక మనిషికి నీరు చేరుట వలన వాపును పొందుకొనినప్పుడు ఆ యొక్క మనుషుడు భారాన్ని మోస్తూ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉంటాడో, అదే విధముగా మనిషి ఆత్మకు పాపం అన్నటువంటి వ్యాధి కలిగినప్పుడు మనిషి పాప భారమును మోస్తూ దేవుడిచ్చేటువంటి నెమ్మదిని, విశ్రాంతిని పొందుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. నీరు చేరుట వలన మనిషి ఆ భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి, ఉన్న చెయ్యి కంటే ఇంకా లావుగా అయిపోయేటువంటి చెయ్యి, ఉన్నటువంటి కాలు కంటే ఇంకా లావైపోయేటువంటి కాలు, నీరు చేరి వాపు వచ్చినటువంటి వ్యాధి అది. పాపం అన్నటువంటిది మానవునికి భారాన్ని కలిగిస్తూ ఉంది. పాపం అన్నటువంటిది మానవునికి నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 11:28-30 వచనములలో అన్నారు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, ఎందుకంటే నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నాయి. మానవుని జీవితంలో మానవుని ఆత్మకు కలిగినటువంటి పాపం అన్నటువంటి ఈ జలోధర వ్యాధి నుండి మానవుడు విడిపించబడాలంటే, మానవుని యొక్క పాప భారము నుండి, ఆ పాపము కలిగించేటువంటి అశాంతి నుండి, అసమాధానము నుండి మానవుడు బయటికి రావాలంటే యేసు దగ్గరికి మానవుడు రాక తప్పదు. అక్కడున్నటువంటి ఆ వ్యక్తి వ్యాధి పైకి కంటికి కనిపిస్తుందేమో, అయితే అనేక మంది మానవుల జీవితములలో వారి ఆత్మకు కలిగినటువంటి ఈ వ్యాధి అనేక మందికి కనిపించుటలే. లోపలే మనిషి ఆ భారాన్ని మోస్తూ ఉన్నాడు, లోపలే మనిషి ఆ అసమాధాన పరిస్థితిలో కొట్టుమిటలాడుతూ ఉన్నాడు. అయితే నీకు ఒక శుభవార్త, ఆ వ్యాధి నుండి యేసు స్వస్థపరచుట, నిన్ను బాగు చేయుట ఆయన అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఒక అధికారి పిలిచాడు కాబట్టి
ఒక హోదాలో ఉన్నటువంటి మనిషి భోజనానికి పిలిచాడు కాబట్టి యేసు అక్కడికి వెళ్ళలే. యేసు ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాడంటే భోజనం చేయడానికి. అక్కడికి వచ్చినటువంటి ఆ జలోదర వ్యాధి చేత రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరచడానికి. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆయన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడంటే నిన్ను రక్షించడానికే. నీ ఆత్మకు కలిగినటువంటి జలోదర వ్యాధి నుండి రోగము నుండి నిన్ను బాగు చేయుటకే దేవుడు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. అయితే ఈ జీవితంలో ఆ వ్యాధి నుండి స్వస్థపరచబడాలంటే దేవుడు ఏమి చేస్తున్నాడంటే, మూడవ ఆత్మీయ పాఠం 3:4 చదువుకుందాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరిచి నిన్ను విడుదల చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆయన వచ్చాడు మానవునిగా ఈ లోకములోనికి. ఎందుకంటే పాపం అన్నటువంటి జలోదర వ్యాధి చేత రోగము చేత బాధపడుతున్నటువంటి నిన్ను స్వస్థపరచుటకు. అయితే ఇప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచాలంటే మొట్టమొదటిగా ఆయన నిన్ను చేరదీయాలి. వస్తావా యేసు ప్రభు దగ్గరికి? మొట్టమొదటిగా నీ జీవితంలో పాపము నుండి విడిపించబడాలంటే, పాప భారము నుండి నీకు విడుదల కలగాలంటే, పాపము వలన కలిగేటువంటి అసమాధాన స్థితి నుండి నెమ్మదిని విశ్రాంతిని సమాధానమును పొందుకోవాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసు నిన్ను చేరదీయాలని ఆయన చేతులు చాచి ఉన్నాడు. అయితే చాలామంది యేసు చేరదీస్తూ ఉంటే యేసు దగ్గరికి రాకుండానే స్వస్థత కావాలనుకుంటూ ఉన్నారు. యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచి చేరదీయలేదు, చేరదీసి స్వస్థపరిచాడు. అలాంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల పక్కన కూర్చోవడానికి కూడా మానవుడు ఇష్టపడడు. అయితే దేవుడు ఆ వ్యాధి ఇంకా అలానే ఉండగానే ఆ వ్యక్తిని చేరదీస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చేరదీశాడు గనుకే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకంలోనే నీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసి క్రీస్తు లోకంలోనికి రాలే, ఆయన నిన్ను చేరదీశాడు. అందుకే పరలోకాన్ని విడిచి భూమి మీదికి వచ్చాడు. భూమి మీదికి వచ్చి పాపం అన్నటువంటి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి నిన్ను బాగు చేయుటకు ఆయన కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్ర పరిచి నిన్ను స్వస్థపరిచాడు. మొట్టమొదటిగా ఆయన నిన్ను చేరదీశాడు. అందుకే క్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మన జీవితంలో గుర్తించాలి, ఆయన చేరదీస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని దగ్గరికి తీసుకున్నాడు. బహుశా ఆ వ్యక్తి మీద చెయ్యి వేశాడేమో, ఆ వ్యక్తిని హత్తుకున్నాడేమో, పట్టుకున్నాడేమో, చేరదీశాడు, కౌగిలించుకున్నాడేమో. దేవుడు నిన్ను చేరదీయాలనుకుంటూ ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన్ని హత్తుకుంటావా? ఆయన్ని కౌగిలించుకుంటావా? ఆయన చెయ్యిలో చెయ్యి వేస్తావా? ఆయన ప్రక్కన నిలబడుటకు ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే స్వస్థత కొరకే ప్రార్థన చేస్తూ ఈ సంబంధమైనటువంటి దీవెనల కొరకే యేసు దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నావా? గమనించండి, ఆయన చేరదీసి స్వస్థపరచి వానిని పంపివేశాడు. దేవుడు నీ జీవితంలో ఒక స్వస్థతను, ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, ఏ బంధకముల చేతనైతే నీవు పట్టబడ్డావో ఆ బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క జలోదర వ్యాధి చేత రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి ఆ యొక్క పరిసయ్యుల చేతిలో బానిసగా ఉంటూ ఉన్నాడు. వారు రమ్మంటే ఆయన రావాల్సినటువంటి పరిస్థితి, వారు పొమ్మంటే ఈయన పోవాల్సినటువంటి పరిస్థితి. వాంటెడ్గా
adhe paniga, akkadunna twanti adhikarulu, aa vyaktini ayana intiki teesukoni vachchaaru. Aa parishayini intiki teesukoni vachchaaru. ఎందుకంటే వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశ్రాంతి దినమందు యేసును మనము ఇంటికి పిలిస్తే ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ఆయన ఎదుట ఉంచితే ఆయన ఏమి చేస్తాడో మనము కనిపెట్టుటకు వీలవుతుంది అన్నటువంటి ఉద్దేశముతో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చేరదీసి ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఆ వ్యక్తిని పంపివేశాడు. అనగా ఆ యొక్క పరిసయ్యుల యొక్క అధికారములో నుండి ఆ యొక్క వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని యేసు విడిపించాడు. దేవుడు నీ జీవితంలో నిన్ను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఇక పాపమునకు నీవు బానిసగా ఉండకుండా దేవుడు నిన్ను రక్షించాడు. ఎందుకంటే అంధకార శక్తులకు ఇక బానిసగా నీవు ఉండకుండా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేశాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాల చేత ఇక నీవు బంధించబడకుండా వాటి నుండి బయటికి వచ్చుటకు వాటిపై విజయాన్ని సాధించుటకు దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు. అయితే చాలామంది క్రైస్తవులు స్వస్థతను పొందుకున్నారు, అద్భుతాన్ని పొందుకున్నారు, దేవుని ఆశ్చర్య కార్యాలు వారి జీవితాలలో చూశా, అయితే ఇంకా ఆ పరిశైల అధికారం కింద ఇంకా పాపం అన్నటువంటి బంధకముల చేత బంధించబడ్డా ఈ లోక సంబంధమైనటువంటి భోగములకు ఇంకా బానిసలుగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఆ ఉద్దేశంతో నేను స్వస్థపరచలేదు. దేవుడు ఆ ఉద్దేశంతో నేను రక్షించలేదు. దేవుడు ఆ ఉద్దేశంతో నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయలేదు. ఆయన చేరదీశాడు, వచ్చాడు పరలోకములో నుండి భూమి మీదికి, ఆయన స్వస్థపరిచాడు. ఎందుకంటే నిన్ను పంపివేయుటకు, అపవాది యొక్క బంధకముల నుండి నిన్ను విడిపించుటకు, పాపమన్నటువంటి బానిసత్వము నుండి నిన్ను విడిపించుటకు, పాపమన్నటువంటి కాడి కింద నీవు ఉండకుండా సులువైనటువంటి ఆయన కాడిని నీ మీద ఎత్తుకొని ఆయన నిన్ను స్వతంత్రునిగా చేయుటకు ఈ భూమి మీదికి వచ్చాడు. నాలుగవ ఆత్మీయ పాఠం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవునిగా నటించక నిజమైన క్రైస్తవునిగా జీవించుము. లుకాసు వార్త 14:5-6 చదువుకుందాం. మీలో ఎవరి గాడిద అయినను ఎదైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడ అని వారిని అడిగాను. ఈ మాటకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. విశ్రాంతి దినమును ఆచరించాలన్నటువంటి ఒక ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు వీరు. అయితే దానికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞలను మరచిపోతూ ఉన్నారు వీరు. ఒక శాస్త్రి యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చి అడిగాడు, యేసు ప్రభు ఏది ప్రధానమైనటువంటి ఆజ్ఞ? యేసు ప్రభువులు వారన్నా, నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. వీరు ప్రధానమైనటువంటి ఆజ్ఞను అనుసరించుటలేదు, కానీ ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఏ మూడవ ఆజ్ఞనో, నాలుగవ ఆజ్ఞనో, లేకపోతే 10 ఆజ్ఞలలో ఏదో ఒక ఆజ్ఞను అనుసరించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి ఆజ్ఞను అనుసరించక, ప్రధానమైనటువంటి విషయములను అనుసరించక, బైబిల్ గ్రంథంలో ఏదో ఒక విషయాన్ని అనుసరించేటువంటి క్రైస్తవ జీవితాలు ఎలాంటివంటే క్రైస్తవునిగా నటిస్తున్నటువంటి జీవితాలే కానీ నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి జీవితాలు కా. ప్రధానమైనటువంటి ఆజ్ఞను అనుసరించక నీ దేవుడైనటువంటి ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలన్నటువంటి ఆజ్ఞను పక్కన పెట్టి ఇంకేదో ఆజ్ఞను వారు అనుసరించాలనుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి వారి.
చాలామంది క్రైస్తవులు ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రులకు పరిసయ్యులకు సాదృశ్యంగా ఉన్నారు. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం అన్నటువంటిది మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయమని మరచిపోయి ఏదో బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని పట్టుకొని నేను క్రైస్తవునిగా జీవిస్తున్నాననుకుంటున్నారు. కానీ వారు క్రైస్తవులుగా నటిస్తున్నారు, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు. ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు అదే చేశారు. అందుకే దేవుడు అన్నాడు, అయో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలో సోపులో జీలకర్రలో పదవ వంతు ఇస్తూ ఉన్నారు, కానీ ధర్మశాస్త్రములోని ప్రధానమైనటువంటి విషయాలను మీరు పక్కన పెట్టారు. ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి, న్యాయము కనికరము విశ్వాసమున్నాయి, వాటిని మీరు పక్కన పెట్టి వీటిని చేస్తూ ఉన్నారు. అయో వేషధారులారా, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే దశమ భాగము ఇచ్చుట మాత్రమే కాదు, కానుకలు ఇచ్చుట మాత్రమే కాదు, ఆదివారం మందిరానికి వచ్చుట మాత్రమే కాదు, సభలకు వెళ్ళుట మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వినుట మాత్రమే కాదు. ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉంది. నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి. దాన్ని పక్కన పెట్టేశా. బైబిల్ చదివి ఎన్ని రోజులైందో తెలియదు, ప్రార్థన వ్యక్తిగతంగా చేసి ఎన్ని వారాలు అయిపోయిందో తెలియదు, ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నావు, కూడికలకు వెళుతూ ఉన్నావు, వాక్యాన్ని టీవీలో వింటూ ఉన్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, దశంభాగాలు ఇస్తూ ఉన్నావు, వీటన్నిటినీ చేయటం మంచిదే. అయితే ప్రధానమైనటువంటి విషయాలను న్యాయముగా జీవించే జీవితాన్ని మరచిపోయావు. నీవు క్రైస్తవునిగా నటిస్తూ ఉన్నావు, న్యాయము లేదు నీ జీవితంలో, కనికరము లేదు నీ జీవితంలో, విశ్వాసము లేదు నీ జీవితంలో. కనుకనే ఎవరో ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుందన్నటువంటి విశ్వాసం ఉంది, కానీ నాకు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడన్నటువంటి ధైర్యము నిశ్చయత నీలో లేదు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. న్యాయాన్ని విడిచిపెట్టావు, కనికరాన్ని విడిచిపెట్టావు, విశ్వాసాన్ని విడిచిపెట్టావు, ప్రధానమైన ఆజ్ఞను విడిచిపెట్టావు నీ జీవితంలో, కానీ ఇవన్నీ చేస్తున్నావు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. ఇవ్వాలి కానుకలు, దశంభాగాలు ఇవ్వాలి, మందిరానికి రావాలి, గుడికలకు వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది నీ జీవితంలో ప్రతిరోజు వ్యక్తిగతముగా దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. గమనించండి, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రధానమైనది చెయ్యవో, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రధానమైన విషయాల్ని నీవు విడిచిపెడతావో, నీ జీవితంలో అన్ని పొరపాట్లే, నీ జీవితంలో అన్ని పొరపాట్లే చేస్తావు. ఈ యొక్క పరిసయ్యుల జీవితంలో కూడా అదే జరిగింది. ప్రధానమైన ఆజ్ఞను ప్రక్కన పెట్టారు, ప్రధానమైన విషయాలను ప్రక్కన పెట్టారు, ఇంకేవో చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఆ శాస్త్రి వచ్చి అడిగినప్పుడు రెండవ ప్రధానమైన ఆజ్ఞను గురించి చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుట అన్నటువంటిది రెండవ ఆజ్ఞ. ఇది రెండవదిగా ప్రధానమైనటువంటిది. అందుకే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ పరిసయ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఒకవేళ మీలో ఎవరికైనా ఒక గాడిదను కలిగి ఉంటే, ఒక ఎద్దును కలిగి ఉంటే, అది గుంటలో పడితే విశ్రాంతి దినమున మీరు పైకి తీస్తారా తీరా? ఆ ప్రశ్నకు వారి దగ్గర జవాబు లేదు, వారు మౌనముగా ఉండిపోయారు. ఎందుకంటే ఒకవేళ వారి గాడిదైతే, వారి కొడుకైతే, వారి కూతురైతే, వారి వస్తువైతే గుంటలో పడిపోతే పైకి తీస్తూ ఉన్నారు, అది విశ్రాంతి దినమైనప్పటికీ. అయితే ఇంకొక వ్యక్తి
వ్యాధి చేత బాధపడుతూ ఉండగా, పాపం అన్నటువంటి భారాన్ని మోస్తూ ఉండగా, ఆ పాప భారము వలన ఆయన జీవితంలో నెమ్మది లేక సమాధానము లేక దుస్థితిలో కుటుమిటలాడుతూ ఉంటే, యేసు ఆ వ్యక్తిని పాపపు గుంటలో నుండి పైకి లేవనెత్తితే మీరెందుకు సణుగుతూ ఉన్నారు? మీరెందుకు గొనుగుతూ ఉన్నారు? ఎందుకంటే మీ జీవితంలో ప్రధానమైన ఆజ్ఞను మీరు విడిచిపెట్టారు కనుక. నిన్ను వలేని పొరుగువాణిని ప్రేమించలేనటువంటి దుస్థితిలో ఉన్నావు. ఒకవేళ ఆ వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి నీ బంధువు అయితే, నీ కొడుకు అయితే, నీ ఎత్తైతే, నీ గాడిదైతే నీవు బాగు చేయాలనుకోవా? తప్పకుండా బాగు చేయాలనుకుంటావు. అయితే ఎందుకు ఈ వ్యక్తిని మీరు తృణీకరిస్తున్నారంటే, మీ జీవితంలో ప్రధానమైన ఆజ్ఞను మీరు మరిచిపోయారు. ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా యేసు ప్రభువులు వారు ఈ రెండు ఆజ్ఞలలో ఆయన సమరైజ్ చేశారు, క్లుప్తపరిచారు. 10 ఆజ్ఞలున్నాయి, 10 ఆజ్ఞలను మీరు అనుసరించాలంటే ఈ రెండు ఆజ్ఞలను మీరు అనుసరించాలి. ఇవి రెండు చేయగలిగితే, ప్రధానమైన ఆజ్ఞను మీరు చేయగలిగితే మిగిలినవన్నీ కూడా చేయగలుగుతారు. నీ దేవుణ్ణి నీవు ప్రేమించి ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రతిరోజు ఆయనతో వ్యక్తిగతమైన సహవాసమును నీవు కలిగి ఉంటే ఈ జీవితంలో నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తావు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తే నీవు ఎందుకు దొంగతనం చేస్తావు? ఎందుకు నరహత్య చేస్తావు? ఎందుకు నీ పొరుగువాణ్ణి భార్య నాశిస్తావు? ఎందుకు నీ పొరుగువాణ్ణి గాడిద నాశిస్తావు? ఎందుకు దొంగతనం చేస్తావు? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించినప్పుడు ఇక మానవుడు పాపము చేయుటకు వీలులే. పౌలు అదే విషయాన్ని తెలియజేశాడు. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞలో ఇమిడి ఉంది. అయితే ఆ ఆజ్ఞను అనుసరించాలంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞను మీరు చేయాలి. ఎంతమంది క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి వారు దేవునితో ప్రతిరోజు వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉన్నారు, నటిస్తూ ఉన్నారు, పరిశైలు నటిస్తూ ఉన్నారు, వారు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నామని నటిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని అనుసరించాలి, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అని వారు దాన్ని చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. కానీ ప్రధానమైన విషయాలను ప్రక్కన పెట్టేశారు, దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని పక్కన పెట్టారు. ఆ విషయాన్ని గురించి మాట్లాడటం లే, బైబుల్ చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, ప్రార్థన చేయించుకోవడం, వాక్యం వినడం అయిపోయింది క్రైస్తవుల జీవితాలు. నటించకు క్రైస్తవ జీవితాన్ని, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి విశ్రాంతి దినాన్ని మనము ఆచరించాలా వద్దా? నిర్గమకాండం 20:8-10-11 మనం చదువుకుంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీలలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. అసలు విశ్రాంతి దినము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శనివారము దేవుణ్ణి ఆరాధించాలని కాదు, ఆదివారము కూడా దేవుణ్ణి ఆరాధించాలని కాదు. ఏ వారము, ఏ దినము దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు చెప్పడం లేదు. ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే, 6 దినములు మానవుడు కష్టపడి పని చేయాలి. ఎన్ని రోజులు? 6 దినములు. అయితే 7వ దినమున మానవుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏ దినమని చెప్పడం లేదు. ఈ వారాలన్నీ ఎవరు పెట్టుకున్నారు? మనం పెట్టుకున్నాం. ఆదివారం అని, సోమవారం అని, మంగళవారం అని, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి. ప్రపంచంలో చాలా క్యాలెండర్స్ ఉన్నాయి,
కొన్ని క్యాలెండర్స్ లో ఆదివారము మొదటి దినముగా వారు చెబుతారు, కొన్ని క్యాలెండర్స్ లో సోమవారము మొదటి దినం అని చెబుతారు. కాబట్టి ఏ దినమున నీవు విశ్రాంతి తీసుకోవాలో, ఏ దినమున నీవు దేవునితో గడపాలో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్పడం లేదు. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ జీవితంలో 6 దినాలు నీవు పని చేస్తూ ఉన్నావు, అయితే 1 దినము నీవు దేవునికి ఇవ్వాలి, ఆ దినమంతా దేవునితో గడపాలి. ఇక ఇహ సంబంధమైనటువంటి ఏ పనులు నీవు దేవునితో గడిపేటువంటి ఆ సమయానికి అవి అడ్డుగా ఉండకూడదు. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మీకు అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనుకోండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి మంగళవారం అపాయింట్మెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మంగళవారం అపాయింట్మెంట్ వచ్చింది. ఆ వ్యక్తి 6 రోజులు కష్టపడి పనిచేస్తే ఆ వ్యక్తికి 7వ రోజు ఏమొస్తుంది చెప్పండి? లెక్కయ్యండి. మంగళవారము ఆయన ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడు ఆయన 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు ఏమొస్తుంది? సోమవారం వస్తుంది. అంటే ఆయన సోమవారం దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు, సోమవారము ఆ దినాన్నంతటిని కూడా ప్రభువుకి ఆయన ఇవ్వవచ్చు. అది దేవుని యొక్క కాన్సెప్ట్. అంతేగాని శనివారమే మీరు దేవుణ్ణి ఆరాధించాలని లేదు, ఆదివారమే దేవుణ్ణి ఆరాధించాలని లేదు. సోమవారమైనా చేయండి మీకు వీలైతే, మంగళవారమైనా చేయండి, బుధవారమైనా చేయండి, పర్లే. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, 6 దినాలు మానవుడు కష్టపడి పనిచేసి 7వ దినమున దేవునితో ఆయన సమయాన్ని గడపాలి. గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడ వాళ్లకు శుక్రవారము సెలవు ఉంటుంది, కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆరాధనలన్నీ కూడా శుక్రవారమే జరుగుతాయి. హల్లెలూయా. శుక్రవారం జరుగుతాయి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము శుక్రవారం వారికి సెలవు ప్రకటించింది కనుక ఆ దినము క్రైస్తవులందరూ ఏకీభవించి ఒక ప్రాంతంలో చేరి దేవుణ్ణి ఆరాధించుటకు వీలవుతుంది కనుక ఆ దినాన వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మన దేశంలో ఆదివారము సెలవు కనుక మనము ఆదివారం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. భవిష్యత్తులో దాన్ని తీసివేయవచ్చు, శనివారమే సెలవని చెప్పవచ్చు, లేకపోతే సోమవారము సెలవని మన ప్రభుత్వం ప్రకటించవచ్చు. అప్పుడు మనందరము ఆ సోమవారము లేకపోతే ఆ శనివారము దేవుణ్ణి ఆరాధించాల్సి వస్తుంది. గమనించండి, విశ్రాంతి దినము దేవుని ఆజ్ఞను అనుసరించుటకే గాని దేవుని ఆజ్ఞను అతిక్రమించుటకు కాదు. విశ్రాంతి దినమున ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్నటువంటిది దేవుడు చాలా స్పష్టముగా ఇక్కడ నిర్గమ కాండంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీవు దేవునితో గడపాలి, దేవునికే ఆ సమయాన్ని ఇవ్వాలి. ఇక ఏ పని, ఇహ సంబంధమైనటువంటి ఏ విషయాలు దేవునితో గడిపేటువంటి ఆ యొక్క సమయానికి అడ్డు రాకూడదు, అది దేవుడు చెబుతూ ఉన్నాడు. విశ్రాంతి దినమున దేవుని పని చేయవచ్చు, నీవు దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుని సువార్త ప్రకటించవచ్చు, దేవుని ఆజ్ఞను అనుసరించుటకే కానీ విశ్రాంతి దినము దేవుని ఆజ్ఞను అతిక్రమించుటకు కాదు. దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాముకు ఒక ఆజ్ఞనిచ్చాడు దేవుడు, నీవు సున్నతి చేయాలి, నీకు పుట్టబోయేటువంటి కుమారునికి 8వ దినమున మీరు సున్నతి చేయించాలి. ఎన్న రోజు? 8వ దినమున సున్నతి చేయించాలి. ఇజ్రాయేలీయులు తరతరములుగా యేసు ప్రభుల వారి సహితము 8వ దినమున సున్నతిని పొందినటువంటి ఆచారమును పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నా. నీవు పుట్టినటువంటి దినము ఒకవేళ శుక్రవారం అయితే 8వ రోజు ఏ రోజు వస్తుంది? ఏ రోజు వస్తుంది? ఇంతకుముందే కదా వారాలు చెప్పుకున్నారు, శనివారం వస్తుంది. నీవు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి. దేవుడేం చెప్పాడు? నీవు పుట్టినటువంటి 8వ దినమున సున్నతి చేయించాలి.
సునతి చేసుకోవాలి. ఒకవేళ ఆ సునతి చేసుకోవలసినటువంటి దినము విశ్రాంతి దినమే అయితే కూడా నీవు ఆ ఆజ్ఞను అనుసరించాలి. యేసు ప్రభువుల వారు అదే విషయాన్ని యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు. పరిసయ్యులతో శాస్త్రులతో విశ్రాంతి దినమున మీరు సున్నతి చేయుటకు ఒప్పుకుంటూ ఉన్నారు, కానీ ఈ వ్యక్తిని స్వస్థపరిచినందుకు మీరు ఎందుకు ఈ విధముగా చేస్తూ ఉన్నారు? విశ్రాంతి దినమున సున్నతి చేయుట పని చేయుట కాదా? అంటే పని చేయుటే. అసలు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే సున్నతి చేయించాలంటే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకుని వెళ్ళాలి. అప్పట్లో అయితే రాయి తీసుకొని సున్నతి చేసేటువంటి వారు, చాలా పెద్ద ప్రాసెస్. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ నీవు సున్నతి చేయించుకునేటువంటి దినము విశ్రాంతి దినమైతే కూడా నీవు చేయక తప్పదు. వాటిని చేస్తూ ఉన్నప్పుడు పాపము చేత బంధించబడినటువంటి ఈ వ్యక్తిని బాగు చేయటను మీరు ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? ఎందుకంటే మీ జీవితములలో ప్రధానమైన ఆజ్ఞను మీరు విడిచిపెట్టారు. చాలా డౌట్లు క్రైస్తవులకు. తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? కుమారుడు ఎవరు? త్రిత్వం ఉన్నదా? భాషలతో మాట్లాడాలా? ప్రవచనాలు చెప్పాలా? స్వస్థతలున్నాయా లేవా? గందరగోళ పరిస్థితి. ఎందుకంటే ప్రధానమైన దాన్ని నీవు విడిచిపెట్టావు. దానిని నీవు అనుసరించగలిగితే అసలు ఇవన్నీ కూడా డౌట్లే కాదు. హల్లెలూయా. ప్రధానమైనటువంటి ఆజ్ఞను, ప్రధానమైనటువంటి న్యాయమును, కనికరమును, విశ్వాసమును నీవు కలిగి ప్రధానమైనటువంటి ఆజ్ఞను అనగా నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించగలిగితే, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదివి ఆయనతో వ్యక్తిగతమైన సహవాసమును విశ్వాసి కలిగి ఉండగలిగితే ఆయన ఆత్మీయ జీవితంలో ఎలాంటి డౌట్లు ఉండవు, ఎలాంటి పొరపాట్లు ఉండవు. చక్కగా ఆయన దేవుణ్ణి వెంబడించగలుగుతాడు. చాలామంది క్రైస్తవులు క్రైస్తవులని చెప్పుకుంటూనే క్రైస్తవులుగా నటిస్తూ ఉన్నారు, నిజమైన క్రైస్తవునిగా జీవించుటలేదు. ప్రధానమైన విషయాలను ప్రక్కన పెట్టేశారు. పౌలు అంటున్నాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో, నీతితో దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? క్రైస్తవులే వారు యేసు రక్తములో నీతిమంతులముగా చేయబడ్డామని చెప్పుకుంటున్నటువంటి నటన క్రైస్తవులే వారు, కానీ దుర్నీతిలో జీవిస్తూ ఉన్నారు. పాపము చేస్తున్నటువంటి వారు. సకల దుర్నీతి పాపమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. వెలుగు సంబంధులే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి క్రైస్తవులే వీరు, కానీ చీకటితో పొత్తు పెట్టుకున్నటువంటి నటిస్తున్నటువంటి క్రైస్తవులు వీరు. నేను లోకమునకు వెలుగును గనుక నన్ను వెంబడించువాడు ఇక ఎంత మాత్రమును చీకటిలో నడువక జీవపు వెలుగులో నడవాలని యేసు ప్రభువుల వారు చెబితే ఇంకా చీకటిలో నీవు జీవిస్తూ ఉన్నావు. ప్రధానమైన దాన్ని విడిచిపెట్టావు. క్రీస్తును నమ్ముకున్నావు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నావు, ఇంకా దురాత్మ శక్తుల చేత బంధించబడ్డావు, ఇంకా దయ్యాలను వెంబడిస్తున్నావు. క్రీస్తును నమ్ముకున్నటువంటి నీకు దయ్యములతో ఏమి ఉందిక? విశ్వాసివే, కానీ అవిశ్వాసితో జోడిగా ఉంటూ ఉన్నావు. నీవు
ప్రధానమైన దాన్ని విడిచిపెట్టావు. నీ దేహమును ఈ శరీరము దేవునికి ఆలయమని తెలుసు, అయినా ఇంకా నీ జీవితంలో విగ్రహారాధన ఉంది. ప్రధానమైన దాన్ని విడిచిపెట్టావు. పేరుకేమో క్రైస్తవుడివే, దుర్నీతి చేస్తూ ఉన్నావు, చీకట్లో ఉన్నావు, ఇంకా దయ్యాలను వెంబడిస్తూ ఉన్నావు, దయ్యానికి నీ జీవితంలో చోటునిస్తూ ఉన్నావు, అవిశ్వాసులతో పాలు పంచుకుంటూ ఉన్నావు, విగ్రహారాధన చేస్తూ ఉన్నావు, కానీ క్రైస్తవుణ్ణే, ప్రధానమైన దాన్ని విడిచిపెట్టావు. యాకోబు అంటున్నాడు 4:4 వ్యభిచారిణి ఉన్నారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగునని మీరెరుగరా. దేవునికి స్నేహితుడిని చెప్పుకుంటూనే, దేవుని బిడ్డని చెప్పుకుంటూనే ఇంకా ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు. కారణం ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞను నువ్వు విడిచిపెట్టావు. పాపం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, తాగుతూ ఉన్నావు, దొంగతనాలు చేస్తున్నావు, మోసాలు చేస్తున్నావు, లంచాలు తీసుకుంటూ ఉన్నావు, విగ్రహారాధన చేస్తూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపములు చేస్తూనే ఉన్నావు. కానీ చెప్పుకునేదేమో నేను క్రైస్తవునని. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే ప్రియ సంఘమా, క్రైస్తవునిగా నీవు నటిస్తున్నావు కానీ నిజమైన క్రైస్తవునిగా జీవించుట లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ క్రైస్తవ జీవితం ఎలా ఉంది? నటించే క్రైస్తవ జీవితంగా ఉందా? నిజమైన క్రైస్తవునిగా జీవించే జీవితముగా ఉందా? నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ప్రధానమైన ఆజ్ఞను నీవు అనుసరించాలి. ప్రధానమైన విషయాలను నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రేమించు దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించు. వ్యక్తిగతంగా ఆయనతో సమయాన్ని గడపడానికి వీలు కాకపోయినా, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా, నీ వలన కాకపోయినా, ప్రభువా సహాయం చేయి నాయన అని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి కన్నీటితో ప్రార్థన చేయి, ఆయన వాక్యాన్ని చదువు, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండు. నీవిచ్చే కానుక కాదు, నీవు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నందుకు ఆధారం. నీవు మందిరానికి వస్తూ ఉండుట కాదు, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నందుకు సాదృశ్యం. ఎంత సమయాన్ని దేవునితో నీ వ్యక్తిగతంగా గడుపుతూ ఉన్నావు? ఆయన చేరదీయాలనే ఈ లోకంలోనికి వచ్చాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన పాదముల మీద పడుతావా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేస్తావా? ఆయన వాక్యాన్ని చదివి విని ధ్యానించి సమయాన్ని గడుపుతావా? లేకపోతే ప్రధానమైన దీన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, క్రైస్తవ పేరే కదా, కానుకలు ఇస్తూ ఉన్నాను కదా, వాక్యం వింటూ ఉన్నాను కదా, కూడికలకు వెళ్తూ ఉన్నాను కదా అనుకుంటే వేషధారులైన శాస్త్రులారా అని యేసు ప్రభువులు వారు సంబోధిస్తూ ఉన్నారు. గమనించండి, మీ జీవితాలలో అలాంటి స్థితిని కలిగి ఉంటే తప్పుడు మార్గములలోనే మీరు ప్రయాణం చేస్తారు. ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు యేసు ప్రభువుని పిలిచారో తెలుసా? ఇంటికి భోజనానికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, యేసు నా ఇంటిలోనికి వచ్చి భోజనం చేయాలని కాదు, గౌరవముతో కాదు, భక్తితో కాదు, భయముతో కాదు. ఎందుకు పిలిచారంటే ఆయనను కనిపెట్టుటకు, ఆయనతో తప్పు చేయించుటకు వారు యేసు ప్రభువుని పిలిచారు. ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు యేసు ప్రభువుని? ఎందుకు వెంబడిస్తున్నావు యేసు ప్రభువుని? ఆయన్ను ప్రేమించి వెంబడిస్తున్నావా? ఆయన్ని గౌరవించి నీ ఇంటికి ఆయన్ని పిలుస్తూ ఉన్నావా? ఆయన పైన ఉన్నటువంటి భయభక్తులతో ఆయన తలుపు తడుతూ ఉండగా నీ హృదయం అన్నటువంటి తలుపును తీసి ప్రభువా నీవు నాతో కలిసి భోజనము చేయమని ఎందుకు నీవు అడుగుతూ ఉన్నావు? స్వలాభము కొరక,
స్వనీతి కొరక, ఇహ సంబంధమైనటువంటి దీవెనల ప్రయోజనముల కొరక. ఎందుకొరకు? యేసును నీ ఇంటిలోనికి ఆహ్వానించావు. ఎందుకొరకు తీశావు నీ హృదయం అన్నటువంటి తలుపును? ఎందుకు వచ్చాడో తెలుసా యేసుని ఇంటిలోనికి? చలోదర రోగము చేత బాధపడుతున్నటువంటి నిన్ను స్వస్థపరచుటకు. హల్లెలూయా. ఆ పాప భారము నుండి నిన్ను విడిపించి ఆ సమాధాన పరిస్థితిలో నీకు విశ్రాంతిని కలుగజేసి ఆ పాప బంధకముల నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించుటకు ఆయన నీ ఇంటిలోనికి వచ్చాడు. ప్రధానమైన ఆజ్ఞను అనుసరిద్దామా? ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగి జీవిద్దామా? అలా కలిగి జీవించాలంటే ఈ దేవుని వాక్యాన్ని చదవాలి, ఈ వాక్య ప్రకారం ప్రార్థన చేయాలి. ప్రభు అటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ దినములలో శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె ప్రభువా మేము క్రైస్తవులముగా నటిస్తున్నటువంటి పరిస్థితి మాలో కనిపిస్తూ ఉంటే మమ్మను కనికరించండి ప్రభువా. మేము క్రైస్తవులముగా నటించుట కాదు, నిజమైన క్రైస్తవులుగా జీవించాలని మీ వాక్యంలో మీరు రాయించారు. ప్రధానమైన ఆజ్ఞను విడిచిపెట్టాం నాయన. మీతో వ్యక్తిగతమైన సహవాసమును, సమయాన్ని విడిచిపెట్టాం, మర్చిపోయాం, ఇంకేదో చేస్తూ ఉన్నాము గనుక మేము క్రైస్తవులమని పొరపాటు పడుతూ ఉన్నాం. ప్రధానమైన విషయాలను విడిచిపెట్టాం. న్యాయము లేదు, కనికరము లేదు, విశ్వాసము లేదు, కానీ ఇంకేవో చేస్తున్నాం గనుక మేము మీ బిడ్డలమని, పరలోక రాజ్యం మాదని భ్రమపడుతూ ఉన్నాం నాయన. ఈ సమయమందు పరిశుద్ధాత్మదేవ మా స్థితిని తేటగా మీరు మీ ముఖ కాంతిలో తెలియచేయండి. ఇంకా మా జీవితంలో ఎక్కడ ఆ జలోదర వ్యాధి చేత, రోగము చేత బాధపడుతూ ఉన్నామో తెలియచేయండి ప్రభువా. ఇంకా ఎక్కడ పాపం అన్నటువంటి భారమును మా జీవితంలో మోస్తూ ఆ భారము వలన మా జీవితంలో విశ్రాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక పడిపోయినటువంటి స్థితిలో ఉన్నామో పరిశుద్ధాత్మదేవా తెలియచేయండి నాయన. మా ఎదుటికి మీరు వచ్చారని మేము గుర్తించిన వారమై మమ్మను చేరదీస్తూ నీ చేతులు చాచి ఉన్నారని మేము గుర్తించి చాపబడినటువంటి ఆ యొక్క చేతులను ముట్టుకొనుటకు మీ దగ్గరికి వచ్చి ప్రభువా మిమ్మను హత్తుకొని మీ కౌగిటిలో ప్రభువా మీ సన్నిధిలో చేరి మీతో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండుటకు కృప చూపించండి నాయన. మీ సన్నిధిలో మీతో సహవాసమును కలిగి ఉన్నప్పుడు ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి దురాత్మ నుండి, ప్రతి అంధకార శక్తుల నుండి మమ్మను మీరు స్వస్థపరిచి బాగు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడని ఎరిగిన వారమై మీరు చేరదీస్తూ ఉండగా మీ చెంతకు చేరేటువంటి కృపను దయచేయండి ప్రభువా. మీ ఒడిలో, మీ సన్నిధిలో, మీ కౌగిటిలో మేముండగా మమ్మను స్వస్థపరచండి. ఆత్మ సంబంధమైన వ్యాధుల నుండి, శరీర సంబంధమైనటువంటి రోగముల నుండి ప్రభువా మమ్మను స్వస్థపరచండి. ప్రతి విధమైనటువంటి పాప బంధకముల నుండి మమ్మను విడిపించండి ప్రభువా. పాపమన్నటువంటి కాడి నుండి మమ్మను విడిపించి ప్రభువా మీ కాడిని, సులువైనటువంటి కాడిని ఎత్తుకునేటువంటి కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయములను ప్రక్కన పెట్టి వారమునకు ఒక దినము మీకు మాత్రమే కేటాయించుటకు సహాయం చేయండి ప్రభువా. ఆ దినమంతా మీతోనే ప్రభువా. ఆ దినమంతా మీ సన్నిధిలో మీ పని చేస్తూ మీ సువార్తను ప్రకటిస్తూ మిమ్మను స్తుతిస్తూ మిమ్మను ఆరాధిస్తూ మీ వాక్యాన్ని చదువుతూ మిమ్మలను ప్రభువా నాయన ముఖ దర్శనము చేసుకునేటువంటి ఆ గొప్ప కృపను మాకు దయచేయమని
తద్వారా మిగిలినటువంటి 6 దినములలో కూడా మిమ్మల్ని వెంబడించేటువంటి గొప్ప శక్తిని పొందుకునేటువంటి కృపను కూడా దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.